కల్తీ కనకయ్య కూతురా. ఆ పిల్ల చాలా మంచిది వదిన. ఆ విషయం నాకు తెలుసు, కానీ ఈ పెళ్లి జరగదు విజయ్. ఆ అమ్మాయిని మర్చిపో. నువ్వు చెబితే అన్నయ్య ఒప్పుకుంటారు వదిన, నాకు ఆ నమ్మకం ఉంది. ఆ నమ్మకం నాకు లేదు. ఈ సంబంధం గురించి చెప్తే నన్ను తిట్టి ఇంట్లోంచి తరిమేస్తారు. ఆ తర్వాత నీ దుమ్ము దులుపుతారు. వెళ్ళు, నీ మీద ఆశలు పెంచుకోవద్దని ఆ అమ్మాయికి చెప్పు. ఇంకేమైనా ఉందా? నీకేమైనా పిచ్చెక్కిందా ఏంటి? విచారపడాల్సిన విషయం చెప్తే విరగబడిన అవుతావా? మరేం చేయమంటావు? ఈ జన్మలో మన పెళ్లి జరగదు. నేను నీకు చెప్పానా, మన ప్రేమ విషయం మీ అన్నికి తెలిస్తే నీ కాళ్ళు విరపడతాడని. ఇక మా నాన్న తెలిసిందంటే టైం బాంబులా పేలిపోతాడు. అందరికి తెలిసిందనుకో చెవులు కొరుక్కుంటారు. ఇక ఊరంతా సుడిగాలు వచ్చినట్టు ఊగిపోతుంది. పంచాయతీలో గోలవుతుంది, ఆ తర్వాత మన పెళ్ళి అవుతుంది. అప్పుడైనా మన పెళ్ళి అవుతుందంటావా? నాకు నమ్మకం లేదు. ఓహో అబ్బా, మరి ఇంత పిరిగితనం అయితే ఎలా? పిరిగితనం కాదు కానీ మా అన్నయ్య ముందు నేను నోరు విప్పలేదు. నోరిప్పి మాట్లాడడానికి కాస్త ధైర్యంనా? ఏమిటది ధైర్యం? టానిక్. మీ అమ్మాయి ముద్దు పెట్టిందండి. అది పెడితే మాత్రం నువ్వు పెట్టించుకుంటావు దొంగ గాడి కొడక. ఏంటండి ముద్దులు వాడికి గుద్దులు లాక? వాడేవాడరా? వాడేవాడేంటండి? ప్రెసిడెంట్ గారి తమ్ముడు విజయ్. మీ అమ్మాయి ముద్దులు పెట్టింది. ఇలాగే మీ అమ్మాయిని మీరు కొట్టండి. ఎవడ వాచిపోయింది కదరా. ఈ మాట మీ అమ్మాయి చేత మీరు అనిపించండి. అబ్బా ఇక టానిక్ చాలు, 300 బాటిల్స్ తాగించాం. చాలదు, ఇంకా 200 తాగించాలి. చూసారా చూసారా, ఆ నా పరువుని చెప్పు కింద దర్యాలు నలిపాడు. నలిపేస్తున్నాడయ్యా. ఏంటా చూస్తావు? పాప కుర్రాడు కింద పడి నలిగిపోతుంటే అయ్యో, ఈ పాటికి స్కోర్ 1000 దాటిపోయి ఉంటుందండి. నూరు పెరగదవా. ఇవో కనకయ్య, నేను చెప్పేది విను. అరవకు అరవకు ఏం చెమ్మంటావయ్యా? అన్న కూతుర్ని ఎనప్పటి కావలించుకుంటు కావలించుకుని నలిపేస్తుంటే నువ్వు వస్తే సినిమా చూసిన చూడమంట. రే నిన్ను ఊరికే అరవకుండా నేను చెప్పేది వినవయ్యా. అరవకు ఏం చెమ్మంటావయ్యా? అరవద్దని చెప్పడానికి నువ్వేడువి? నా రక్తం రైల్లో బొగ్గులాగా మండిపోతుంది. అసలైనా ఆడు ముద్దు పెట్టుకుంది నీ కూతుర్ను, నీ పిల్లలో కదయ్యా, మా కూతుర్ని. అసలు ఈ ముద్దేస్తున్నా పిచ్చెక్కిందా కనకయ్య? చూడు కనకయ్య, నీ కుటుంబానికి జరిగిన అవమానం మేమంతా చూసాం. పంచాయతీ పెడదాం. ఏంటైనా పెట్టేది ఇడ్లీ? ఇలా అన్నా పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ తమ్ముడిని సమర్థించుకుంటాడు కానీ తమ్ముడు చేసిన తప్పును ఒప్పుకుంటాడా? నాకు న్యాయం చేస్తాడా? నీకు శేఖరం గురించి తెలియదు కనకయ్య. శేఖరం పంచాయతీలో కూర్చుంటే స్వపర భేదాలే ఉండవు. పంచాయతీకి రా. సరే మా మనుషులు కూడా తెచ్చుకుంటా, పదండి. కానీ అయ్య గారు కుర్రోడు కత్తిలో ఉన్నాడండి. నువ్వు చెప్పలేదురే అయ్యా. మన పంచాయతీ కోఆపరేటివ్ స్టోర్స్ మంచి ఫలితాన్ని ఇవ్వటం వల్ల మన జిల్లాలో ఉన్న మిగతా పంచాయతీ వాళ్ళు కూడా కోఆపరేటివ్ స్టోర్స్ ఓపెన్ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది మన పంచాయతీకి గర్వకారణం. అవునవును, ఒక మంచి జీవితాన్ని పూర్తిగా సమాధి చేసిన ఘనత కూడా మన పంచాయతీకే దక్కింది. కనకయ్య ఎందుకలా అరుస్తావు? ఊరు మధ్య పంచాయతీ దుకాణం పెట్టి కనకయ్య కడుపు కొట్టారు. ఊరి చివరైన పరువే పంటలు కొట్టారు. రామూర్తి, అసలేం జరిగిందో చెప్పకుండా నోటికొచ్చినట్టు మాట్లాడటం పెద్ద మనుషుల లక్షణం కాదు. ఏం జరిగిందో చెప్తే నీ నోరే పడిపోతుంది. ఏం జరిగింది? కనకయ్య గారి అమ్మాయి, మన ఊరి అబ్బాయి, మన ఊరి చివరి తోటలో. ఊరి చివరి తోటలో ప్రేమ కలాపాలు సాగిస్తూ 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 అంటూ సాగదిస్తాయోటయ్యా చెప్పు. అవ్వా అవ్వా, దాన్ని ప్రేమ కలాపాలు సాగించడం అంటారు కండి. మూల కూర్చున్న పిచ్చి పిల్లకి మాయ మాటలు చెప్పి రోడ్డుకు లాగాడు. మాట్లాడరేంటండి? చూసిన వాళ్ళు చెప్పచ్చు కదా, కన్న తండ్రి నేనే. సిగ్గు విడిచి చెప్పుకు సావాలా? ఎవరా అబ్బాయి? ఆడపిల్లతో కట్టు తప్పి ప్రవర్తించిన కుర్రాడెవరు? ఆ కుర్రాడి పేరు చెప్తే మాకు న్యాయం జరుగుతుందని నమ్మకం లేదు. 10 న్యాయం పంచవటానికే ఈ పంచాయతీ ఉంది. ఆ కుర్రాడెవరైనా పర్వాలేదు, పేరు చెప్పండి. అతనెవరో కాదు, నీ తమ్ముడు విజయ్. విజయ్, మీ తమ్ముడిని అచ్చూసిన ఆంబోతులా ఊరి మీద వదిలిపెడితే ఈ ఊళ్ళో ఉన్న ఆడపిల్ల గత ఏమిటి చెప్పు. ఏమవుతుందండి? ఆలబాబు కూడా నాలాగే నెత్తిని చెంగేసి కూర్చుంటాడు. కాస్త తేడా పడా వచ్చిందనుకోండి పురుళ్లు పోసి ఆసుపత్రి చుట్టూ తిరుగుతూ ఉంటాడు. అయ్యా శేఖరం బాబు, ఎంతెందుకు మీ పంచాయతీ సొమ్ములో 10 రూపాయలు ఖర్చు పెట్టి అంత విషయం మా కుటుంబానికి ఇప్పించండి, తేడా వదిలిపోతుంది. బాబాయ్ ఇలారా, ఈ కుర్చీలో కూర్చో. బాబు నేనా? అవును బాబాయ్, ఇది మా కుటుంబం మీద వచ్చిన అభియోగం. నేను విచారణ చేయకూడదు, నువ్వే విచారణ చేయాలి.
పంచాయతీ ప్రెసిడెంట్ కైనా పాలికాపుకైనా ఒకటే న్యాయం జరుగుతుంది చావిట్లో. ఈ కుర్చీలో కూర్చునే మనుషులు మారచ్చు కానీ న్యాయం మారకూడదు. రా బాబాయ్ కూర్చో. ఆ బాబాయ్ నువ్వు కూర్చోబెట్టే మట్టి బొమ్మ, నువ్వు ఆడమన్నట్టు ఆడతాడు. ఏ గూటి చిలక ఆ గూటి పలికే పలుకుతుందండి. మీరు నోటికొచ్చినట్టు మాట్లాడకండి. తన తమ్ముడి మీద ఫిర్యాదు రాగానే ఆ బాబు కుర్చీలోంచి లేచి ఆ కుర్చీ మరొకరికి ఇచ్చారు. అర్థం చేసుకోండి. ఏమిటే అర్థం చేసుకునేది? ఆ సీట్ నీకిచ్చాడా నాకిచ్చాడా? తన చేతి కింద మనిషికిచ్చి ధర్మం చెప్పమంటున్నాడు. అది అతను తెలివితేటలు. పోనీ, నువ్వే ఈ ధర్మాసనంలో కూర్చుని విచారణ చేయరా మూర్తి. మీ పంచాయతీ నిర్ణయానికి నేను నా తమ్ముడు కట్టుబడి ఉంటాం. కోడి రామూర్తి గారికి ఈ ఊరి నియమాలని కట్టుబాట్లని కాలరాచిన నువ్వు పంచాయతీ ముందు దోషిగా నిలబడాల్సిందే. అన్నయ్య, మీ ముందు తప్ప దేవుడి ముందు కూడా తలవంచను. అయినా తలవంచుకోవాల్సిన పని నేనేం చేయలేదు. ఆగండి, అతన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? లక్ష్మి, ఈ విషయంలో నువ్వు జోక్యం చేసుకోవద్దు. పంచాయతీలో 10 మందికి తీర్పు చెప్పాల్సిన నన్ను తలవంచుకునేలా చేశాడు నీ మరిది. అంత కాని పని అతను ఏం చేశాడో? ఏం చేశాడో ఊరంతా చూశారు. ఒక ఆడపిల్ల జీవితాన్ని అల్లరిపాలు చేసిన విజయ్ పంచాయతీ విధించే శిక్షను అనుభవించి తీరాల్సిందే. లలిత నేను ప్రేమించానే కానీ ఆమె జీవితాన్ని అల్లరిపాలు చేయలేదు. మీ ఆశీర్వచనం ఉంటే చాలు, ఈ పంచాయతీ కాదు ఊరు ఊరంతా కాదన్నా సరే లలిత నేను పెళ్లి చేసుకుంటాను. ఈ పెళ్లి జరగటం అసంభవం. ఎందుకండి అంత కోపం? లక్ష్మి, కల్తీ కనకయ్య ఎలాంటి వాడో ఊరందరికీ తెలుసు. తన లాభాల కోసం పసిపిల్లల ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడిన దుర్మార్గుడు. అలాంటి వాడింటికి విజయ్ అల్లుడు కావడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ వీల్లేదు. కనకయ్య ఎలాంటి వాడైనా పిల్ల మంచిదండి. గంజాయి వనంలో తులసి మొక్కలాంటిది. అలా కాకపోతే వెనక ముందు ఆలోచించకుండా విజయ్ మనసువడు. అలా కాక వాడు తీసుకునేది తొందరపాటు నిర్ణయం అయితే వాడి జీవితం సర్వనాశనం అవుతుంది. లక్ష్మి, మీరు కోపం తెచ్చుకునంటే ఒక్క మాట. మీరు మీ తమ్ముడు గురించి ఆలోచిస్తున్నారు కానీ అల్లరి పడ్డ ఆడపిల్ల జీవితం గురించి ఆలోచించడం లేదు. లక్ష్మి, అవునండి, పంచాయతీ విజయ్ని అపరాధిగా నిర్ణయించి శిక్షించగలదేమో కానీ తల్లి మీద పడ్డ మచ్చను తొలగించలేదు. తల్లికి న్యాయం చేయలేదు. అందువల్ల పంచాయతీ తమ నిర్ణయాన్ని ప్రకటించకముందే వాళ్ళిద్దరికీ పెళ్లి చేసి మీ విశాల హృదయాన్ని చాటండి. ఇంకా ఆలోచిస్తున్నారేమిటండి? ఆ పిల్లని కన్న తండ్రి మీరే అయితే ఏం చేసేవారు చెప్పండి. ఆ పిల్ల జీవితం చక్కబడాలని కోరుకోరా? శేఖర బాబు, రండి బాబాయ్, లోపలికి రండి. మేమిక్కడ మర్యాదలు అందుకోవడానికి రాలేదు. చెప్పబేట కుమార్తె, చెప్పు. అలా చూస్తూ నిలబడతావేమిటే? ఆ పంచాయతీ విషయం ఆయనకి చెప్పు. బాబు, రేపు ఉదయం 10 గంటలకు పంచాయతీ, విజయబాబుతో పాటు మీరు రావాలి. అప్పుడే పంచాయతీ జరుగుతుంది. విచారణ తర్వాత శిక్ష అక్కడే అమలు జరుగుతుంది. పెద్దలందరూ ఇక్కడికే వచ్చారు కనుక నాదొక్క మనవి. పంచాయతీలో విజయ్కి ఎలాంటి శిక్ష విధించినా కనకయ్య కూతురు మీద వచ్చిన మచ్చ మాసిపోదు. అంత మాసిపోని మచ్చేశాడు మీ తమ్ముడు. అందుకే వెంటనే లలితకి విజయ్కి పెళ్లి జరిపించాలి. అప్పుడే ఆ పిల్లకు న్యాయం జరుగుతుంది. శేఖరం బాబు, నువ్వు చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు. నీలాంటి వాళ్ళు ఈ భూమి మీద ఉన్నంత వరకు న్యాయం ధర్మం తలెత్తుకు తిరుగుతాయి. వాడు దిగొచ్చాడు, నువ్వు వెలుసుకో. అంతా లోపలికి రండి, ముహూర్తాలు నిర్ణయించుకుందాం. మాటలు జరగాల్సింది ఇక్కడ కాదు, మా ఇంట్లో. మీరు తాంబూలాలు పుచ్చుకుని మా ఇంటికి వచ్చి పిల్లని అడిగితే అప్పుడు ఆలోచిస్తా. అలా దెబ్బ కొట్టావు కనకయ్య. ఊరికి ప్రెసిడెంట్ అయిన నా ఇంటికి పాలికాపులాగా తిప్పించుకున్నాను చూడు. అది సరే, ప్రెసిడెంట్ ఇక్కడికి వస్తాడా అని. నా తమ్ముడి ఆనందం కోసం ఇక్కడికే కాదు, నడి రోడ్డు మీదకి రమ్మన్నా సంతోషంగా వస్తాను. తాంబూలాలు తీసుకో. తాంబూలాలు పుచ్చుకోబోయే ముందు మాట్లాడుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అవన్నీ పెద్ద మనిషిగా ఈయన నా తరఫున మాట్లాడతాడు. చూడండి శేఖరం గారు, మీరు విజయ్ సవతనుదమ్ములని అందరికీ తెలుసు. నా తమ్ముడు ఆనందమే నా ఆనందం అని ఇవాళ నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకోవచ్చు, రేపు నా అల్లుడి చేతిలో చెప్పబెట్టచ్చు. కనకయ్య, తాంబూలాలు తీసుకోవటానికి ముందు అన్నదమ్ముల ఆస్తి పంపకాలు జరగాలి. ఇల్లు 2 భాగాలు కావాలి. 2 భాగాలు అయ్యేది మా ఇల్లు కాదురా, నీ శరీరం. విజయ్, అది ఉండనయ్యా. సవితానదమ్ములు అన్న మాట వీడి నోటమంట వచ్చినందుకు నాలుగు చీల్చేస్తా. విజయ్, అతను అనకపోతే మాత్రం మీ ఇద్దరు సవితానదమ్ములు కాకుండా పోతారా? చూడు విజయ్, ఈ ఆస్తి పంపకాలు జరిగితేనే ఈ పెళ్లి జరుగుతుందయ్యా. బాగా చెప్పాది. అయితే నాకు ఈ పెళ్లి అక్కర్లేదు. విజయ్, నువ్వు ఉండు. కనకయ్య, ఆస్తి పంచడానికి నాకేం అభ్యంతరం లేదు. కావాలంటే ఆస్తి అంతా విజయ్ పేరే రాస్తాను. నో, అలా జరగటానికి వీల్లేదు. మా శరీరాల నుంచి మా ఆత్మలు వేరు కావచ్చు, మా నుండి మా నీడలు వేరు కావచ్చు, కానీ మా అన్నదమ్ములు ఇద్దరం విడిపోవో విడిపోలేము. విజయ్, మనసులో మమకారాలే నాన్నగారు మనకిచ్చిన ఆస్తి.
వాటి పంపకాలను వీళ్ళెవరూ చేయలేరు. నువ్వు ఇంటి పిల్లని పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు ఆ పిల్లని కన్నవాళ్ల ఇష్టాయిష్టాలు కూడా నువ్వు పట్టించుకోవాలి. వాళ్ల భయాలు వాళ్లకుంటాయి, వాళ్లను సంతృప్తిపరచవలసిన బాధ్యత మనకుంది. శేఖరం బాబు, నా మనసులోని బాధను సరిగ్గా అర్థం చేసుకున్నావు బాబు. అసలు ఈ ఊళ్ళో వాళ్ళందరూ నిన్ను దేవుళ్ళంటి వాడివని ఎందుకు కొలుస్తున్నారో నాకు ఇప్పుడు అర్థమైంది. దేవుళ్ళంటాడంటే దేవుడే. ఈ మాటల్లో మాత్రం కల్తీ లేదులేండి, మనసులోంచే చెప్తున్నారు. ఎవరి మనసులో ఏమన్నా నేను ఈ పంపకానికి అంగీకరించను. విజయ్, నువ్వు కాదనేది పంచాయతీ నిర్ణయాన్ని, పంచాయతీ పెద్దల మాటను. పంచాయతీ పెద్దలు నాకు ఏ శిక్ష విధించినా సరే షరతులతో కూడి నీ పెళ్లి నాకు అక్కర్లేదు. నువ్వు ఒక్కడే నిర్ణయం తీసుకుని వెళ్తే ఎలా? నేను చెప్పేది కూడా విని వెళ్ళు. ఏమిటది? మన ఇద్దరు ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నాం. ఇప్పుడు ఈ నిర్ణయం కూడా మనమే తీసుకోవాలి. పెద్దలందరూ వినండి, ఇద్దరు అన్నదమ్ములు విడగొట్టి ఓ ఇంటిని రెండుగా చేల్చడం మేము ఒప్పుకోం. అలా జరిపించే పెళ్లి విజయ్కే కాదు, నాకు ఇష్టం లేదు. ఇదే మా ఇద్దరు నిర్ణయం, అసలు మేము పెళ్లే చేసుకోం. చెప్పిందండి. ఏ లలిత, నువ్వు నోరు మూసుకో. వ్యవహారం ఇంత దూరం వచ్చాక ఆమె నోరు ఎందుకు మూస్తారమ్మా? పంపకాలు కోరేది ఏదంటైనా హాయిగా బతకడానికి. మరి ఇప్పుడు అదంటే పంపకాలతో కూడిన పెళ్లి అక్కర్లేదంటున్నారు. అందుచేత ఎలాంటి షరతులు లేకుండా ముహూర్తం పెట్టించండి. ఒక మాట ఏంటయ్యా ఇంకా నువ్వు చెప్పేది? నా కూతురి పెళ్లి జరగనివ్వా, నా బిడ్డని గొప్పింటి కోళ్ళను కానివ్వా. నువ్వు వెళ్ళరా బాబు, నా కుటుంబం విషయంలో జోక్యం కలుగు చేసుకోకు. కానీ కట్నం అడగకుండా శేఖరం బాబు ఈ పెళ్లికి ఒప్పుకుంటుంటే ఇంకా ఈ అడ్డు పొలలు ఏంటయ్యా? శేఖరం బాబు ఆ తామడం పల్లెటిచ్చి నే తీసుకుంటాలే. పట్టుకో.